తూర్పు గోదావరి జిల్లా ఆనపర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో పురుడు పోసుకున్న గర్భిణీ స్త్రీ మృతి చెందడంతో బంధువులు పసికందుతో ఆసుపత్రిలోనే ఆందోళనకు దిగారు. కమ్మ సత్యనాగ వెంకటలక్ష్మి ఆనపర్తికి చెందిన తన అమ్మమ్మ గారి ఇంటి వద్ద ఉంటూ పురుడు పోసుకునేందుకు ఆనపర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో జాయిన్ అయ్యింది. ఆసుపత్రి సిబ్బంది డెలివరీ నిర్వహించక నాగ వెంకటలక్ష్మి మగబిడ్డకు జన్మనిచ్చింది. డెలివరీ చేసిన సమయం నుండి పేషెంట్ పట్ల గవర్నమెంట్ ఆసుపత్రి సిబ్బంది పూర్తి నిర్లక్ష్యంగా వహించిందని బంధువులు ఆరోపిస్తున్నారు. ఒక పక్క పేషెంట్ బ్లీడింగ్ అవుతున్నా, ఎన్నిసార్లు పేషెంట్ని చూడమని మొరపెట్టుకున్నా తమ మొర ఆలకించలేదని, కనీసం పేషెంట్ను వార్డులకి మార్చేందుకు కూడా ఏ ఒక్క ఆసుపత్రి సిబ్బంది కూడా సహాయం అందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది పూర్తి నిర్లక్ష్యంతోనే తమ బిడ్డను కోల్పోవాల్సి వచ్చిందని బాధితులు ఆరోపించారు. తర్వాత మా ఆమె తీసుకొచ్చి రూమ్లోకి మార్చినప్పుడు కూడా ఎవరు రాలేదండి. స్ట్రెచ్చర్ మీద నేనే పెట్టుకుని మా వదిన మా అత్తయ్య నేను పోయి తీసుకొచ్చి ఇక్కడ పొడిగెట్టారుగా. ఆ తర్వాత నీరస మంది ఏంటమ్మా వెళ్తే ఓఆర్ఎస్ కానీ లేదా కాఫీ కానీ పట్టించండమ్మా అన్నారండి. అంతేగాని వచ్చి ఎలా ఉంది, ఎంత నీరసం ఉందండి, ఎంత అవుతుందండి, బీడింగ్ అవుతుంది ఏంటని వెళ్ళినా కూడా రాలేదండి. ఇడ్లీ ఏదైనా పెట్టండి అన్నారు. తీసుకొచ్చాను. తీసుకొచ్చి అక్కడ చూపించి బోర్డులు కట్టండి, టెస్ట్ కట్టండి చేయాలండి. పది రోజులు పది రోజులు డెవ్ ఇచ్చారు, చెకప్లు అయ్యాను అన్ని అని. నాలుగు రోజుల కింద కూడా స్కానింగ్ రాసిన ఎల్లీ గారందమ్మ, ఎల్లీ గారందు పెట్టా బాగా ఉంది, నువ్వు ఇబ్బంది పడకమ్మ అన్నారు. పొద్దున్న నాలుగింటి కూడా తీసుకొచ్చినప్పుడు జాయిన్ చేసినప్పుడు ఇంకా డెలివరీ ఏముంది కంగారు పడతామ్మ, నీకు ఫ్రీగా అవుతుంది అన్నారు. డెలివరీ వేసండి, పిల్లలు పొట్ట మీద వేసి ఫోటో తీసేసి ఇట్లా వేసి వెళ్ళిపోయిందండి. వేసి వెళ్ళిపోయింది కానీ బ్లీడింగ్ అవుతుందండి అంటే అమ్మ ఫ్రీగా కదా బ్లీడింగ్ అవుతుంది అన్నారు. తీసుకెళ్ళి రూమ్లో వేసామన్నారండి. రూమ్లో వేసామంటే పిల్లలు నుంచో పోతుందండి, కొలి పడిపోయేలా ఉందండి అంటే కొంచెం పడుకొని అంటే అదే రూమ్ క్లీన్ చేయాలి కదా వాటిలో వేసాను అన్నారు. అలా ఆయన రమ్మని ఎత్తుకుని తీసుకెళ్తాడు అన్నారండి. ఇదేంటి ఆ పిల్లలు ఎత్తుకోలేకపోతున్నారండి అంటే అప్పుడు తెచ్చింది నేనండి. అటుకొచ్చి ఈ కుర్రోడు నేను ఈవిడ మూడు సాగం పెట్టండి లోపల వేసండి రూమ్ కాడ తీసుకొచ్చి తీసుకొచ్చాక పిల్ల ఆరాటం పడిపోతుందండి. ఈ కుర్రోడు వెళ్ళి చెప్పాడండి ఇలాగ ఆరాటం వచ్చాకండి నీరసం ఉందండి ఆవిడకంటే. ఒక నర్స్ కూడా వచ్చి చూడకుండా ఇడ్లీ అన్న జ్యూస్ అన్న పెట్టమన్నారండి. పెట్టమంటే జ్యూస్ తెచ్చి అట్టించి తాగనండి ఆ పిల్ల తాగనంటే నేను అంతలోకి వెళ్ళి అయ్యండి అని బ్లీడింగ్ అవుతుందండి అంటే ఎమ్మ క్లాత్ ఎట్టలేదని అడిగారండి. క్లాత్ ఎట్టండి నాలుగు బొట్టలు ఎన్ని అయిపోయినాయండి పాపం బ్లీడింగ్ అవ్వడమంటే అప్పుడు వచ్చి రూమ్లో తీసుకురండి అమ్మా రూమ్లో తీసుకురండి అంటున్నారండి. రూమ్లోకి ఎలా తీసుకెళ్తామండి, లేవలేని పిల్లలు తెచ్చిన మీద తీసుకెళ్ళాలా లేదండి సాం పెట్టండి అమ్మా అంటే మళ్ళీ టెచ్చి రెట్టుకు వచ్చి ఎత్తుకుని లేకదీయలేక ఈ లేకదీసి ఈడ్చుకుని వెళ్ళట్టు వెళ్ళామండి. కానీ ఈ స్టాఫ్ ఉన్న మొగోళ్ళు కూడా కేటాయించండి. ఇక్కడ నర్సులు ఇక్కడ కంపౌండర్లు కానీ ఒక స్టాఫ్ మొగోళ్ళు కానీ చేపట్టి కానీ ఎవరిని కేకలేదు. ఈ వాళ్ళంతా రక్తం అడుగు ఈడ్చుకెళ్ళామండి లేకదీయలేక. అంత ముందు కూడా ఒక బీపీ కానీ ఒక ఇండెక్స్ కానీ ఏమి కూడా చేయలేదు డెలివరీ అయిపోయాక.